వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయ రమణారావును గెలిపించండి. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు. విజయన నాయకత్వాన్ని బలపరచడానికి మీరు వచ్చేసిందంటే పెద్దపల్లి నియోజకవర్గం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు. మధ్యాహ్న భోజన వర్కర్ల సమ్మె శిబిరాన్ని సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి సీఎంకు లేఖ రాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. హైదరాబాద్లో మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభ, పెద్దపల్లి నుండి తరలి వెళ్లిన ఎంఏఎఫ్ ఎంఆర్పిఎస్ నాయకులు. హుజూరాబాద్కు వెళ్లిన సురక్ష వికలాంగుల సంఘం నాయకులు గెల్లు గెలుపు కోసం ప్రచారం చేస్తామని వెల్లడి. కేసీఆర్ సేవాదళం జూలపల్లి మండల అధ్యక్షునిగా గడ్డం రాజేశ్వరరెడ్డి. హుజూరాబాద్లో ప్రజాస్వామ్య విలువల్ని పాతరేసిన పార్టీలు కలుషితమైన ఉప ఎన్నికలకు సిపిఐ దూరమన్న చాడ వెంకటరెడ్డి. గంజాయి స్థావరాలపై పెద్దపల్లి పోలీసుల ఆకస్మిక దాడి, ముగ్గురు నిందితుల అరెస్ట్, అరకిలో గంజాయి స్వాధీనం, వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఎస్సిపి సారంగపాణి. దేవునిపల్లిలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన నల్ల మనోహర్ రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. హుజూరాబాద్లో ఈటల గెలుపు కోసం పెద్దపల్లి బీజేపీ దుగ్గేళ్ల టీం ప్రచారం.